హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా తిను మా తాతయ్య అనమాట గుంటూరులో ఉంటారు మా నర్సపేట తాతయ్య అంటే మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ మా డాడీ వాళ్ళ మమ్మీ చనిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది సో రీసెంట్గానే వన్ ఇయర్ బ్యాక్ మా తాతయ్య కూడా చనిపోయారు సో చాలా అంటే చాలా ఇష్టం మంచిగా మాట్లాడేవాడు మాతోనే మా మా నాయనమ్మ తాతయ్య మా డాడీ చేతిలోనే పోయారనమాట చాలా బాగా చూసుకుండేవాడు మా డాడీ ఎంత బాగా అంటే వాళ్ళు ఏది అడిగినా కాదు అనే రకం మా డాడీ అనమాట సో ఏది అడిగినా నాన్న మాకైనా వద్దు అని డు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏది అంతే కదా ఎవరైనా అమ్మా నాన్న ఏది అడిగినా ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు ఏం పెద్ద చదివించకపోయినా అమ్మా అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడ వాళ్ళ డాడీ ఎప్పుడు అంటే మన తాత ఎప్పుడు బయట కూర్చునే ఉండేవాడు సో వన్ ఇయర్ అయిపోయింది ఆ చీర అలా బయట పెట్టి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా తాతయ్య అక్కడ ఉన్నట్టు ఇందాక నేను చెంబు పెట్టి చూపించా కదా ఆ సందులోని ఎప్పుడు కాఫీ పెట్టుకునే ఉండాడనమాట కాఫీ చాయ్ ఏమైనా అమ్మాయి కాఫీ తెచ్చివా అమ్మాయి చాయ్ తెచ్చివా అనేవాడు అలానే టిఫిన్స్ కూడా ఒక్కొక్కసారి బయటే చేసేవాడు అనమాట కూర్చొని ఎవరైనా ఇంటికి వస్తే కూడా అమ్మాయి ఎవరు చూడు చూడమ్మాయి అంటుండేవాడు సో మా తాతయ్య చాలా బాగా గుర్తొస్తాడనమాట మెయిన్ ఇక్కడ ఇక్కడ ఈ ఇంట్లోనే పోయినాడు అందుకే చాలా ఎక్కువ గుర్తొస్తాడు ఆ అక్కడ ఎవరైనా చేరేసి కూర్చోంగానే ఫస్ట్ అదే గుర్తొస్తుంది ఎన్ని ఇయర్స్ అయిపోయినా మన వాళ్ళంటే గుర్తు రాకుండా ఎలా ఉంటారు పైన లోకంలో ఉన్న సో ఇక్కడ మా తాతయ్య పెట్టా అనమాట ఇది ఇందులో ఆయన పర్సనల్ బట్టలు అలానే కొన్ని బుక్స్ అలానే ఆయన పంచాంగం సంథింగ్ ఇలాంటి ఆయన నా అస్సలు పడేయలేదు డాడీకి చెప్పా డాడీ ఇక్కడే ఉంచు నా పిల్లలు పిల్లలు కూడా చూపియాలి నేను అందరు హ్యాపీగా ఫీల్ అలానే ఇది మా నాయనమ్మ ట్రంక్ పెట్టే ఎన్నో ఇయర్స్ పైన సిక్స్టీ ఇయర్స్ పైనది అది కూడా నేనే ఉంచుకుంటానని చెప్పాను సో ఇక్కడే ఉంచుకున్నాను అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం అలానే మా తాతయ్య ఊగిన ఉయ్యాల కూడా ఉంది అనమాట అంత అంటే మా తాతయ్య వాళ్ళ పెద్ద కూతురు సో మా అమ్మమ్మ ఊగిన ఉయ్యాల కూడా ఉంది సో వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా రీసెంట్గానే ఫంక్షన్ చేశారు సో మా పెద్దనాన్న వాళ్ళంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య ఇలా అందరికీ చెంబులు అనమాట జ్ఞాపకార్థం మా తాతయ్య జ్ఞాపకార్థం కోసము సో అందరికీ చెంబులు చేసి ఇచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అగ్రోమెక్ అనేది సో బాల్ నగర్ అనమాట ఇది సారీ సనత్ నగర్ సనత్ నగర్లో మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అని ఉంటుంది మీ దగ్గర పాత ఉన్నా సరే లేకపోతే కొత్తవి ఇలా ఏమైనా కొనుక్కోవాలంటే అక్కడ యూజ్ అంటే చాలా తక్కువ రేట్కే మంచిగా దొరుకుతుంది అనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది సో మా తాతయ్య గుర్తుగా ఇది నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అలానే మా తాతయ్య ఎప్పుడు చూసినా ఒక సాంగ్ పాడుతూనే ఉండేవాడు అది ఏం సాంగ్ అంటే ஜ ஜயு கர விநாயக ஸ்ரீ காணி பா கவர సిద్ధి వినాయక ఈ సాంగ్ని రెగ్యులర్గా బయట కూర్చొని పాడుతూనే ఉండేవాడు మా తాతయ్య వాయిస్ చాలా బాగుండేది పద్యాలు కూడా పాడేవాడు డ్రామా ఆర్టిస్ట్ అనమాట చెప్పాలంటే కృష్ణుడు వేషం వేసి డ్రామా ఆర్టిస్ట్ ఇందాక ఒక సూట్ కేస్ లాగా చూపించాను కదా అందులో మా తాతయ్య డ్రామా ఫొటోస్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా వీలైతే చూపిస్తానో మీకు నచ్చితే కింద కమెంట్స్లో నాకు చెప్పండి సో ఎందుకు ఇలాంటి వీడియో పెడుతున్నానంటే జస్ట్ అందరికీ గుర్తుంటాడు మా తాతయ్య సో మా రిలేటివ్స్ చూసినా ఓకే వీళ్ళు ఇంకా ఆయనను గుర్తు పెట్టుకున్నారు అనుకుంటారు ఆయనని ఎలా మర్చిపోతామండి అసలు మా తాతయ్యని మేము మర్చిపోతామా అసలు మర్చిపోలేము మా బర్త్డేస్కి అన్ని దానికి ఆయనని స్పెషల్ ట్రీట్గా చేసేవాళ్ళము పూజలప్పుడు కూడా కేక్స్ పెట్టేవాళ్ళము అన్నీ మంచిగా ఉండేవాడు మాతో అయితే సో వి ఆర్ సో హ్యాపీ బట్ మాతో లేరనే ఒక హ్యాపీనెస్ లేదు సో తను ఉన్న హ్యాపీగా ఉండాలి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మా అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఇదే ఉయ్యాల మా అమ్మమ్మ కోసం స్పెషల్గా చేయించాడంట నియర్లీ సిక్స్టీ ఇయర్స్ అయిపోతుంది ఇది కూడా చూసి సో నాకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇందులోనే ఊపన్నారు బట్ ఇప్పుడు దానికి చెక్క అవన్నీ వేయించాలంటే చాలా రేట్ అయిపోతుంది అది టేక్ కాబట్టి అన్ని అన్ని ఇయర్స్ ఉంది మనకిప్పుడు అంత ఓపిక ఎక్కడ ఉంది ఏదో ఒక రెడీమేడ్ది వెళ్ళేసి ఉయ్యాల తెచ్చి ఊపిస్తే సరిపోతుంది ఉంటుంది అంతే కదా మీ దగ్గర కూడా ఎలా ఏమైనా మీ తాతయ్య వాళ్ళవి నాయనమ్మ వాళ్ళవి ఇంకెవరైనా జ్ఞాపకాలు ఉంటే అలానే ఉంచుకోండి అస్సలు పడగదు అవి చూసినప్పుడల్లా ఆ మెమరీస్ గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇంతే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తే అంత ఇష్టం కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా బాబాయ్